భరత శత్రుఘ్నులిద్దరూ మేనమామతో పాటు గిరివజ్రపురానికి వెళ్లారు. అక్కడ మేనమామ వారికి ఏ కొరత రాకుండా కన్నబిడ్డల్లా అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నా కూడా వాళ్ళ మనసులు వృద్ధుడైన తండ్రి పైన, ప్రేమపాత్రుడైన రాముడిపైనే ఉండేవి. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు, నాలుగు భుజాల వంటి వారు, అందరి పట్ల సమానమైన ప్రేమతో మెలిగేవాడు. విష్ణు భగవానుడు ప్రాణులన్నిటి పట్ల సమాన ప్రేమ కలిగి ఉన్న బ్రహ్మ పట్ల విశేష ప్రేమ కలిగి ఉంటాడట. అలాగే దశరథుడు కూడా నలుగురు పుత్రుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉన్న రాముడంటే ప్రాణం. ఎందుకంటే అతడు రావణ సంహారానికి మానవ రూపంలో వచ్చిన విష్ణు భగవానుడే కదా. రాముణ్ణి చూసుకొని కౌసల్యాదేవి కూడా ఇంద్రుణ్ణి చూసుకొని మురిసిపోయే అదితిలాగా మురిసిపోయేది. రాముని గుణగణాలు వర్ణించి చెప్పడం ఎవరి వల్ల సాధ్యపడుతుంది? తండ్రిలాగానే పరాక్రమవంతుడు, అందగాడు, అసూయ లేనివాడు, మృదువుగాను మధురంగాను మాట్లాడతాడు. పరుషంగా మాట్లాడటం తనకు చేతకాకపోగా ఎవరైనా మాట్లాడినా బదులు చెప్పేవాడు కాదు. రాముడిది ఎంత మంచి మనసంటే ఏ పాటి చిన్న ఉపకారానికైనా పొంగిపోయేవాడు. ఎంత పెద్ద తప్పు చేసిన వాడినైనా పెద్ద మనస్సుతో క్షమించేవాడు. అందువల్ల అతడి ముఖం ఎప్పుడూ చంద్రుని వెన్నెలలాగా చల్లగా ఉంటూ చూసేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. విలువిద్యలు నేర్చుకుంటూ విరామ సమయాల్లో వయస్సులో పెద్దవారిని, గుణశీలురైన వారితో కలిసి కూర్చుని సదాచారాల గురించి, పరంపరాగత సత్సంప్రదాయాల గురించి చర్చించేవాడు. అట్లాగే జ్ఞానవృద్ధులతో కూర్చొని వేదాంత రహస్యాలను గూర్చి అడిగి తెలుసుకునేవాడు. రాముడు వినయ సంపన్నుడు. ఎవరైనా ఎదురుపడితే ముందుగా తానే పలకరించి మాట్లాడేవాడు. తను ఎంతటి పరాక్రమశాలి అయినా తన పరాక్రమాన్ని చూసుకొని గర్వపడేవాడు కాదు. రాముడికి అన్ని విషయాల్లోనూ విశేష జ్ఞానమున్నది. పెద్దలను ఎల్లప్పుడూ పూజించి గౌరవించేవాడు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు. తాను ప్రజలనంత ప్రేమించేవాడు. ప్రజలు అతడిని అంతకు 100 రెట్లు అధికంగా ప్రేమించేవారు. రాముడు దీనుల పట్ల దయ కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను పూజించేవాడు. ధర్మాలన్నీ తెలిసినవాడు. కోపమన్నదే ఎరగనివాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినవాడు. క్షత్రియ ధర్మాన్ని ఆచరించడంలో, పరిరక్షించడంలో అత్యంత ఆదరం చూపేవాడు. ఆ విధంగా క్షత్రియ ధర్మాన్ని పరిరక్షించడం వలనే యశస్సు, స్వర్గం, సౌఖ్యాలు సమకూరుతాయని నమ్మినవాడు. యుక్తిగాను చక్కగాను మాట్లాడటంలో బృహస్పతి వంటి పాండిత్యం కలిగినవాడు. సారం లేని మాటలంటే ఇష్టపడేవాడు కాదు. ధర్మబద్ధంగాని శ్రేయస్కరం కాని పనుల జోలికి పోయేవాడు కాదు. మంచి వాక్చాతుర్యం కలవాడు. రాముడు అందమైన దేహం కలిగినవాడు. ఏ విధమైన రుగ్మతలు అతడి సమీపానికి కూడా పోయేవి కాదు. ఎప్పుడు ఏ పని ఏ విధంగా చేసి సఫలీకృతుడు కావాలో బాగా తెలిసినవాడు. ఎదుటివారి సత్తాని అంచనా వేయడంలో దిట్ట. లోకంలో జన్మించిన ఏకైక సత్పురుషుడు. ఇన్ని శ్రేష్టమైన గుణాలు కలిగిన రాముడంటే ప్రజలందరికీ అమితమైన ప్రేమ. వారందరికీ ఆయన ఆరవ ప్రాణంగా మెలిగేవాడు. రాముడు సాంగ వేద విద్యలన్నిటిలోనూ నిష్ఠాతుడై ధనుర్విద్యందు తండ్రి దశరథున్నే మించిపోయాడు. ధర్మార్థ కామాల యథార్థ స్వరూపాన్ని ఎరిగినవాడు. శాస్త్రాల సముదాయంలో చెప్పబడిన అర్థాలన్నిటినీ ఒకదానికొకటి చక్కగా సమన్వయపరచడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సమపార్థించాడు. ధర్మానికి అర్థం వివరించాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ తరువాతే భోగాలను అనుభవించేవాడు. రామునికి అర్థశాస్త్రం చక్కగా తెలుసు. సంపాదించిన ధనాన్ని 5 విధాలుగా విభజించేవాడు. 1 ధర్మానికి, 2 కీర్తికి, 3 లౌకిక వ్యవహారాలకు, 4 ఇహానికి, 5 పరానికి. సంగీత, నృత్య, సాహిత్యాలను వినోదించడంలో నేర్పుగలవాడు. రాముడు లోకంలోని ధనుర్వేద వేత్తలలో శ్రేష్ఠుడు. గుర్రాలను, ఏనుగులను లొంగతీసుకొని సేనలను నడపడంలో నైపుణ్యం కలవాడు. అతిరథులందరి మెప్పు పొందినవాడు. ఆ నైపుణ్యంతో శత్రుసేనలను నాశనం చేసేవాడు. రాముడు అసూయని, క్రోధాన్ని జయించాడు. ఇతరుల గుణాలంతో దోషాలు ఎంచటాన్ని అసూయ అంటారు. ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటాన్ని మత్సరం అంటారు.
ఏ ప్రాణిని అవమానించకుండా సందర్భాన్ని బట్టి సత్తుకుపోయేవాడు. రాముడు సహనంలో భూమితో పోల్చదగినవాడు. వృద్ధిలో బృహస్పతితోనూ, పరాక్రమంలో ఇంద్రునితోనూ సమానుడు. దశరథుడు ఇలా అనుకున్నాడు, నా రాముడు పరాక్రమంలో దేవేంద్రునితోనూ యమునితోనూ పోల్చదగినవాడు. బుద్ధి యందు బృహస్పతితో సమానుడు. ధైర్యంలో పర్వతంతో పోల్చదగినవాడు. నాకన్నా అధిక పరాక్రమశాలి. ప్రజల అభివృద్ధిని కోరుతూ ప్రజలందరి మన్ననలను పొందినవాడు. ప్రజలు నాకంటే ఎక్కువగా రాముణ్ణి ప్రేమిస్తున్నారు. అలాంటి నా రామునికి రాజ్యాభిషేకం చేయాలని నా మనస్సు తహతహలాడుతుంది. అంతేకాదు, రాముడు ప్రభువు కావాలని భూదేవియే కోరుకుంటుంది. అలాంటి నా కుమారుడు ఈ భూమండలాన్నంతా పరిపాలించడం నా జీవితకాలంలో చూసి స్వర్గానికి పోగలనా? నా రామునిలోని ఇంతవరకు తలచినవే కాక ఇంకా అనేక శుభగుణాలు ఉన్నవి. అట్టి లోకోత్తరుడైన రాముణ్ణి యువరాజును చేయాలి. మంత్రులందరినీ సంప్రదించి రామునికి రాజ్యాభిషేకానికి త్వరగా ఏర్పాట్లు చేయించాలి. అంతటా ధర్మాత్ముడైన దశరథ మహారాజు మంత్రులను, రాజులను, నగరపాలకులను, గ్రామాధికారులను అతి త్వరగా సమావేశపరిచాడు. రాముని యువరాజు పట్టాభిషేకానికి త్వరపడవలసిన సమయం ఆసన్నమైనదని వివరించాడు. ఆ తొందరలో కేకేయ మహారాజు కానీ, జనక మహారాజు కానీ వర్తమానం పంపలేదు. కనీసం భరతుణ్ణి కూడా పిలిపించలేదు. రాజ్యాభిషేకం అయిన తర్వాత సంతోషపడతారు లెమ్మని అనుకున్నాడు. వచ్చిన అతిథులందరికీ ఉచిత రీతి మర్యాదలు చేసి వారందరికీ అనేక కానుకలిచ్చి సత్కరించాడు. వారంతా ఆయన ముందర ఆసీనులై ఉన్నారు.